హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానా చేతి వంటలు ఈరోజు వచ్చేసి వీడియోలో తాటిపండు అండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఫాస్ట్ కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూడండి ముందుగా ఒక తాటిపండు తీసుకున్నానండి దాన్ని తోడి వలసేసి స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఇది బాగా కాల్చుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇది చాలా హెల్దీ ఫుడ్డు దీంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి జీర్ణశక్తికి చాలా మంచిది తాటిపండు ఇది ఎవరికైనా ఇలా కాల్చి పెడితే చక్కగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది తీయగా ఉంటుంది తాటిపండు మనం చిన్నప్పుడు ఇలాగే తెచ్చుకొని బొగ్గుల పే మీద కాల్చుకునేవారండి ఇప్పుడు అవి బెనిఫిట్ ఏమి లేవు కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుంటే చాలా ఆరోగ్యం అండి చూసారా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి నాలుగు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలంటే ఇలా చక్కగా కాలుద్దండి చాలా రుచిగా ఉంటుందండి తాటిపండు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా మా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది ఇలా కాల్చుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి చల్లగా అయ్యాక ఇది తొలి అంతా తీసేసుకొని రెడీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది తాటిపండు మూత పెట్టేసుకొని ఉంచుకున్నాను చల్లగా అయ్యాక ఇలా పైనంతా తోలు అంతా తీసేయాలండి మొత్తం తాటిపండుది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది తాటిపండు తాటిపండుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి స్వీట్ అయినా చేసుకోవచ్చు వీటితో చాలా చాలా పిండి వంటకాలు కూడా చేసుకోవచ్చు అండి ఇలా తీసేసుకొని ఒక సైజు పోసేసుకోవాలి కత్తిపెట్టుతో ఇలా ఉండలు చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఇలా చేసి పెడితే పిల్లలు బొగ్గన వేసుకొని నవ్వి తింటారండి పిల్ల పెద్దలైనా తింటారు తాటిపండు అంటే ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా రెడీ అయిపోయింది చూసారా ఫస్ట్ టైం కనుక మా ఛానల్గా చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో